ఒక పాస్టర్ గారు జూలీ సిస్టర్ మీ దగ్గర ఉంది కదా మా సంఘంలో వాక్యం చెప్పడం పంపించారంటే రాహుల్ పాలెం పంపించారు. రాహుల్ పాలెం వెళ్ళిన సిస్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ కొంచెం పట్టించుకోలేదంట ఆమె సరిగ్గా. తమ్ముడు ఫోన్ చేసింది, తమ్ముడు నాకు చాలా కొంచెం ఇక్కడ ఈ పాస్టర్ గారు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు అని చెప్తే నేను అన్నాను ఈవేళ శనివారం అక్క ఉపవాస కూటం అయిపోయిన వెంటనే, నేను శుక్రవారం ఉపవాస కూటం అయిపోయిన వెంటనే నైటు నీ దగ్గర వచ్చేస్తాను నేను, కాబట్టి అక్కడ ఏదో విధంగా నేను మా అత్తలు ఉంటే అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తానులే అని చెప్పి మొత్తం మీద మీటింగ్ అయిపోయిన వెంటనే నేను సైకిల్ వేసుకునండి నా కూడా ఎవరు తీసుకుని అమ్మా ఎవరో వచ్చారని మొత్తం నాకు ఏది రాడండి మలాకి అని ఒక అతను కుర్రడు ఉండేవాడు అతను తీసుకుని సైకిల్ వేసుకుని జగన్పేట వెళ్ళిపోయి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్పేట సెంటర్లో అంటే లారీ ఎక్కాం. లారీ ఎక్కితే ఆ లారీలో సైకిల్ వేసి కూర్చుని ఎలా పట్టు కూర్చున్నానండి నేను కింద కూర్చున్నా. నా సైకిల్ అప్పటికే బాగుండేది కాదు కాబట్టి కడకి వెళ్ళేటప్పుడు మొత్తం ఏ పొట్లు పార్ట్లు అన్ని ఊడిపోతాయని నాకు డౌట్. అక్కడికి వెళ్ళిన తర్వాత కదా ఆ బ్రదర్కి ఇచ్చాను, మలాకి ఇచ్చింది, కొద్ది నిద్ర వచ్చేస్తుంది జస్ట్ అలా వాల్చి పడుకుంటాను అని పడుకుని నిద్రటేసింది నాకు. ఈ లోపల బెల్లంపూడి అవతల దగ్గరికి వెళ్ళేటప్పటికి లారీ స్టీరింగ్ అండి పిన్ను ఊడిపోయిందంట. హల్లెలూయా. ఏమైంది? లారీ స్టీరింగ్ పిన్నుడిపోయి లారీ ఏటు కొట్టుకి అంటే రోడ్డుకి అవతల కాలంలోని సగమేమో యువతలు ఉంది. అందరూ బీగబీగలు ఎత్తున్నారు, నేను హ్యాపీగా నిద్రపోతున్నాను యోనలాగా. సడన్ గా మలకి గారు వచ్చి చెప్పారు, పాస్టర్ గారు అంటే ఏంటి మలకి అంటే మన లారీ బాల్ తీసేటట్టు ఉందన్నట. మనకి బాల్తంటే పడలేదు బలికి వచ్చేయో అన్నట్టు అర్థమైంది. ఇద్దరు చేశారు కదండి, చూసినాడికి బాల్తే అమ్మో అవాయ్ ఇంకేముంది స్తోత్ర. అందరూ బగబగ బలబల దిగిపోయారండి. మేము దిగిపోయే ముందు పడిపోతేమో నాకు డౌట్ వచ్చేసి ఏం చేయాలి అర్థం కాక గబగబో దిగి వచ్చేసాం. సరిగ్గా 11:30 రాత్రి అయింది. ప్రైజ్ అలా అక్కడ జూలి సిస్టర్ వెళ్ళింది ఆల్ నైట్ ప్రేయర్. చూసారా ప్రభు కోసం వెళ్తున్నాం మధ్యలో తుఫాన్ లాంటిది రేగింది. మొత్తం మీద ఆ లారీ బయటకు తీశారు. అప్పుడు అదే లారీ మీద మళ్ళా మీటింగ్కి వెళ్ళాను. దేవుని స్తోత్ర. ఆ రోజున నేను చెప్పిన విషయం ఏంటంటే లారీలో ఉన్న అందరితో చెప్పింది ఏంటంటే నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవకుని ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ప్రభు హస్తం ఈ లారీ మీద ఉండి మనందరిని బ్రతికించింది ఆమె. ఒకవేళ ఈ లారీ కనుక నేను ఎక్కకపోతే ఖచ్చితంగా మీరు అందరూ చచ్చిపోతారని చెప్పాను. స్తోత్ర. కాపాడిన వాడు ఎవరో తెలుసా? యేసయ్య. దేవుని కోసం ఎదురు చూస్తున్నాం మేము, ప్రభు యొక్క మార్గం కోసం ఎదురు చూస్తున్నాం, దేవుని యొక్క మీటింగ్ కోసం వెళ్తున్నాను కాబట్టి ప్రభు రక్షించాడు. ఆమేన్. ఆపదలో దేవుని రక్షిస్తాడు ప్రభు కోసం ఎదురు చూస్తే. ప్రభు కోసం నువ్వు ఎదురు చూస్తే ప్రభుని రక్షిస్తాడు. ఆమేన్. నూతన బలం అంటే గొప్ప బలం వస్తుందండి, గొప్ప శక్తి. నూతన బలం పొందుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. Hallelujah.